ये मीटिंग के पैना कूडा జగనన్నను పొగడాలని చెప్పి మాకు సరదా కాదు కానీ ఎందుకు పొగుడుతున్నామంటే ఈ రోజు మేము అనుభవిస్తున్న హోదా గాని ఈ అభిమానం గాని అన్ని కూడా ఆయన మాకు ఇచ్చిన భిక్ష అని చెప్పి మేము భావిస్తున్నాం కాబట్టి ఎంతో మంది పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు డబ్బులు ఉన్న వాళ్ళు ఉన్నారు పలుకుబడి ఉన్న వాళ్ళు ఉన్నారు పేరు ఉన్న వాళ్ళు ఉన్నారు కానీ యువకుల్ని ప్రోత్సహించాలంటే కూడా దానికి కూడా ఒక దమ్ము ధైర్యం క్రమశిక్షణ ఉండాలి ఇవన్నీ కలిగిన నాయకుడు ఎవరైనా ఉండారా ఈ రాష్ట్రంలో ఉండే అది ఒకే ఒక నాయకుడు అది మన జగనన్న మాత్రమే ఆయన ఉండాలనే ధైర్యంలోనే రాష్ట్రంలో ఏ మూలకైనా తిరుగుతున్నారు ఎందుకంటే మనల్ని మోసుకోవాలనే కూడా ఒక స్టాండర్డ్ ఉండాలి అది ఆయన ఒకటిగా ఉంది ఆ ఎత్తుల పందాల్లో బండలాగాలంటే చాలా టాలెంట్ ఉండాలి దానికి కూడా इपट नीचे मन राज्य युवक अंत टेज पोदन लेचपड़ी अन्नी ्यूज ान चूसे डब्बा निना सायंत्री एन कल पंचायती अट्ला उद्योगस्थल एनजीओस पोलीस मीडिया वालू यानी राष्ट्र उड़े अन्नी संघा एन कदरायना अंटे मेमात्र एन कीरता एससीसी वाल वालूकटे अन्नी संघाल वालू मेटा की सिद्ध उन्मे मेम स्वागत तप चेदी एन क्रा स्वागत एवरना उ अभी मोटमोद स्थापना उड़े वैएस कांग्रेस पार्टी ने ఎందుకంటే రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలందరూ ఎమ్మెల్యేలను ఎండబడుతున్నారు ఈరోజు ఏం సార్ నువ్వేమో ఓటు వేపించుకొని ఎమ్మెల్యే అసెంబ్లీలో కూర్చున్నావు మా పరిస్థితి ఏమీ అని మాకు కూడా లోకల్ ఎలక్షన్లు జరుగుతే ఎంపీటీసీల స్థానంలో ఎంపీటీసీలని జెడ్పీటీసీ స్థానాలలో జెడ్పీటీసీలని కౌన్సిలర్లని వార్డు మెంబర్లని సర్పంచ్లని మున్సిపల్ చైర్మన్లని మేయర్లని अंदर गेलुचान वालक स्थाई कल पोदन लेचपड़ी मेम तपन पड़ना कष्ट अट्ठे मेमू व्यतिरेस्ता एन कल राष्ट्र उड़े अन्नी उद्यो अंदर उद्योगस्ट करोना कारण प्राणहानी मेम इपड़ एन कलपेदा की सिद्ध लेमन वाले तप मेम व्यतिरेदना ముఖ్యమ రాష్ట్రంలో ఉండే ప్రజల యొక్క ఆరోగ్యం కూడా అంతే ముఖ్యమని భావించి ఉద్యోగస్తుల అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత ఎన్నికలు పెట్టాలా మేము ఎన్నికలు రద్దు చేయాలని కోరుకోవడంలా ఎన్నికలను వాయిదా వేయాలని మాత్రమే కోరుకుంటున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఎవరో ఇద్దరు ముగ్గురు అనుకుంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎన్నికలకు భయపడుతున్నారంట భయం అనే పదం ఎటుంటాలో మా జగనన్నకు తెలియదు ఆయనతో పనిచేసే మాకు అంతకన్నా తెలియదు మేము దేనికి భయపడాలా ఎన్నికలకి 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చినందుకు మేము భయపడాలా అమ్మఒడి పథకం కింద ప్రతి తల్లి అకౌంట్ లో డబ్బులు వేస్తున్నందుకు మేము భయపడాలా ప్రతి గ్రామంలో సచివాలయాలు రైతు భరోసా కేంద్రాలు హెల్త్ అండ్ వెల్నెస్ ను కట్టనేందుకు మేము భయపడాలా ప్రభుత్వాన్ని ప్రజల చెంతకు తీసుకొని వస్తున్నందుకు మేము భయపడాలా అవినీతి లేని పాలనను అందిస్తున్నందుకు మేము భయపడాలా వాలంటరీ వ్యవస్థను స్థాపించినందుకు మేము భయపడాలా సచివాలయాల్లో ఉద్యోగస్తులకు ఉద్యోగాలు ఇస్తున్నందుకు మేము భయపడాలా మేము భయపడడంలా సార్ భయపడుతుండేది ఎవరు రాత్రి ఇళ్ళల్లో తలుపులు వేసుకొని పడుకునేటప్పుడు ఆలోచించుకోండి ఎవరికి భయం ఉందనేది ఏమనంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దౌర్జన్యం చేసింది 25% ఏకగ్రీవం చేసుకునింది అని అంటున్నారు సార్ మేము ఎవరిని భయపీలే ఆ నామినేషన్లు ఎందుకు వేలారంటే చంద్రబాబు నాయుడిని గాని తెలుగుదేశం పార్టీని గాని నమ్మి నామినేషన్ వేస్తే నామినేషన్ డబ్బు బొక్క అని చెప్పి ఎవరు కూడా నామినేషన్ వేసేదానికి సిద్ధంగా లేడు అంతే తప్ప మేము భయపించింది ఏం లేదు
మీరు చెప్పినట పోలీస్ వాళ్ళు ఒక సైడ్ చేస్తున్నారు వన్ సైడ్ చేస్తున్నారు నామినేషన్ లేకుండా బైపిస్తున్నారు అంటున్నారే ఒకవేళ అదే గాన జరిగితే 25% కాదు 100% ఒకసారి మీర చరిత్రను తిరగరా ఇది చూసుకోండి తిరగదీసి చూసుకోండి అందరూ కూడా రివైండ్ చేసుకొని చూసుకోండి రాష్ట్రంలో ఫ్యాక్షన్ రాజకీయాలను ప్రోత్సహించింది తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అవినీతిని ప్రోత్సహించింది తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో ఒక పార్టీలో గెలిచిన వ్యక్తిని ఇంకొక పార్టీలోకి కొనుక్కోవడం ప్రారంభించింది తెలుగుదేశం పార్టీ అన్ని తప్పులు మీరు చేసి దొంగ 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 నడుస్తున్నారు చంద్రబాబు నాయుడు కూడా పొద్దున్న లేచిన పాపం ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు మైక్ ముందు కూర్చొని ఏమేమో అరుస్తున్నాడు కిల్ బిల్ పాండే కదా ఎక్కువ ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు మైక్ ముందు కూర్చొని ఎందుకంట ఆయన 10 సార్లు అరిస్తే ఆయన చెప్పిన అబద్ధం కూడా నిజమైపోతారని అనుకుంటున్నారు అన్న వాళ్ళు ఎన్ని చేసినా కూడా ఈ రోజు రాష్ట్రంలో జగనన్నను ఎదుర్కొనే పరిస్థితిలో లేరు లేక ఈ రోజు కొత్తగా ఏ మొదలు పెట్టారు ఆలయాల పైన దాడంట రాష్ట్రంలో 151 సీట్లు 22 మంది ఎంపీలు 50% ప్రజల మద్దతు ఇన్ని పొందిన వ్యక్తికి ఆలయాల పైన దాడి చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అని బుర్ద చల్లడం అంతకన్నా పనికిమాలిన చర్య ఇంకొకటి ఉండదు వాళ్ళకు తోడుగా ఇప్పుడు కొత్తగా బీజేపీ వాళ్ళు వచ్చినారు ఆ బీజేపీ పార్టీ వాళ్ళకు కూడా నేను చెప్పదలుచుకునేది ఏమరా అంటే ఏ పార్టీకైనా అది బీజేపీకి కావచ్చు కాంగ్రెస్ అని కావచ్చు కేఏపాల్ ప్రజాశాంతి పార్టీకి కావచ్చు జనసేనకు కావచ్చు అధికారంలోకి రావాలనే కోరిక ప్రతి ఒక్కరికి కూడా ఉంటది అధికారంలోకి రావాలంటే మంచి మంచి నాయకులను తయారు చేయండి ఉద్యమాలు చేసే వాళ్ళని పోరాటాలు చేసే వాళ్ళని చదువుకునే వాళ్ళని మా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి లాంటి డాక్టర్లని ఉద్యమకారులని అందరిని తీసుకొనొచ్చి రాజకీయం చేయండి కానీ ఈ రోజు ఎవడు నారా బీజేపీలో అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో టీడీపీలో మిగిలిపోయినోళ్ళు ఎందుకు పనికిరానటువంటి స్క్రాప్ పోయి బీజేపీ పార్టీలో చేరతారు ఒక పాల గ్లాసులో విషం చుక్కబడితే ఏమవుతుంది ఆ పాలు మొత్తం విషం అయిపోతాయి కానీ బీజేపీ పార్టీ మొత్తం విషయమే అయింది ఈ రోజు బీజేపీ వాళ్ళు కూడా మీరందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఎవరెవరైతే ఈ రోజు మీ పార్టీలో చేరుతున్నారో ఈ 4 సంవత్సరాలు వాళ్ళ తోలు కాపాడుకోవడానికి వాళ్ళు చేసిన అవినీతిని కాపాడుకోవడానికి మీ పార్టీలో చేరుతున్నారు తప్ప రేపు ఎన్నికల టైం వచ్చేటప్పటికి మీకు పంగన వాళ్ళు పెట్టి పోతారు మళ్ళీ మోడీ అమిత్ షా వచ్చిన వాళ్ళ ముఖాలు వాళ్ళు చూసుకోవాల్సింది తప్ప ఎవరు నడిడా కాబట్టి రాజకీయం చేసేటప్పుడు కూడా ఒక చిత్తశుద్ధితో చేయాల్సిన అవసరం ఉంది భావితరాలకు మనం ఒక ఆదర్శంగా ఉండాలి తప్ప 2021వ సంవత్సరంలో కూడా ఇంకా కులము మతము విగ్రహాలపైన దాడు లాంటి చిల్లర రాజకీయం చేయడం ఇప్పటికైనా మానుకోండి అని చెప్పి మరొకసారి మీకు అందరికీ తెలియజేసుకుంటూ ఈరోజు నరసరావుపేట పోయినా గుడివాడకు పోయినా విజయవాడకు పోయినా ఏ ఊరికి పోయినా కూడా ఇంత ప్రేమగా మమ్మల్ని ఆహ్వానించి ఆతిథ్యం ఇస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ జై జగన్ జై జగన్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్న గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఇంత ఘనంగా ఆర్గనైజ్ చేసినటువంటి ఆర్గనైజర్స్ కూడా నా అభినందనలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ